పిన్న వయస్సులోనే తమకు మంచి పదవులు కట్టబెట్టిన టీడీపీలో గ్రూపు రాజకీయాల కారణంగా ఇప్పుడు భూమా అఖిల ఏకంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి జలక్కిచ్చేందుకు సిద్ధమయ్యారన్న వార్తలు ఇప్పుడు ఎక్కడా లేని ఆసక్తిని కలిగిస్తున్నాయి. అఖిల మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించాక నంద్యాలలో భూమా ఫ్యామిలీకి అత్యంత ఆప్తుడిగా ఉన్న ఏవీ సుబ్బారెడ్డి ఇప్పటికే తిరుగుబాటు చేశారు. అయితే చంద్రబాబు జోక్యం చేసుకుని సుబ్బారెడ్డి అఖిలను పిలిచి సయోధ్య కుదిర్చారు. అయితే ఈ సయోధ్య ఎంతో కాలం నిలవలేదు. అఖిల ప్రియ సుబ్బారెడ్డిల మధ్య మళ్లీ విభేదాలు తలెత్తాయి. ఇద్దరి మధ్య ఇప్పటికీ మాటల్లేవు. రాజకీయ రచ్చ కొనసాగుతుండగానే భూమా అఖిల ప్రియ అనుచరుల ఇళ్లల్లో పోలీసులు సోదాలు జరిగాయి. అంతేకాక అఖిల ముఖ్య అనుచరుడుగా ఉన్న ఓ తెలుగు తమ్ముడిపై పోలీసులు ఏకంగా పీడీ యాక్ట్ కింద కేసు పెట్టేశారు. దీంతో ఒక్కసారిగా బగ్గుమన్న అఖిల అప్పట్లో తనకు ప్రభుత్వం కేటాయించిన గన్మెన్ను వెనక్కు పంపేశారు. సివిల్ పోలీసుల భద్రత కూడా అవసరం లేదని అఖిల జన్మభూమి కార్యక్రమాలకు సెక్యూరిటీ లేకుండానే వెళ్లిపోయారు. ఆ తర్వాత చంద్రబాబు కర్నూలు జిల్లాకు వస్తే ఆ కార్యక్రమాలకు అఖిల పూర్తిగా దూరంగా ఉండిపోయారు. అదే సమయంలో కర్నూలు వెళ్లిన నిమ్మకాయల చినరాజప్ప ఈ వివాదంలో అఖిలదే తప్పన్నట్లుగా మాట్లాడారు. దీంతో అఖిల ప్రియ మరింత ఆగ్రహించి ఇక టీడీపీలో ఉంటే లాభం లేదనుకునే నిర్ణయానికి వచ్చిందట. బయటకు తాను టీడీపీని వీడేది లేదని చెబుతూనే సైలెంట్గానే తన భవిష్యత్తుకు సంబంధించిన కార్యాచరణలో నిమగ్నమైనట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత ఆమె ఏ పార్టీలోకి వెళతారనే కొత్త చర్చకు ఇప్పుడు తెరలేసింది. ఈ నేపథ్యంలో అఖిల తిరిగి వైసీపీలోకే చేరతారా, లేదంటే గతంలో తన తల్లిదండ్రులు ప్రజారాజ్యంలో చేరినట్టుగా అఖిల జనసేనలోకి చేరుతారా అన్న కోణంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చేలా కనపడకపోవడంతో తిరిగి వైసీపీలోకి రీఎంట్రీ ఇవ్వాలని అనుకుంటుందట. అయితే వైసీపీలోకి ఈమె ఎంట్రీకి కొన్ని అడ్డంకులు ఎదురవుతుండటంతో బీజేపీ వైపు చూస్తున్నారట. అయితే బీజేపీ నేతలు ఈమెకు ఇదివరకే ఓ ఆఫర్ కూడా ప్రకటించారు. ఆలగడ్డ, నంద్యాల అసెంబ్లీ స్థానాలతో పాటు నంద్యాల ఎంపీ టికెట్ కూడా మీ ఫ్యామిలీకే ఇస్తామని, అంతేకాకుండా కేంద్రంలో మంచి పదవి కూడా ఇస్తామని చెప్పారట. అటు టీడీపీలో ఉండలేక ఇటు వైసీపీలోకి ఎంట్రీ దొరకక బీజేపీలోకి వెళ్లడానికి సిద్ధమైపోయారట. అయితే బీజేపీ నేతలతో చర్చించి తనకు రాజ్యసభ సభ్యత్వాన్ని ఇవ్వాలని కోరిందట. అయితే దీనిపై బీజేపీ అధిష్టానంతో మాట్లాడి చెబుతామని పక్కాగా అనే విషయాన్ని మాత్రం తెలపడం లేదట. మరి భూమా అడిగినట్టు రాజ్యసభ సభ్యత్వాన్ని ఇచ్చి ఆమెను బీజేపీలో చేర్చుకుంటారా లేక మరే పదవైనా ఇస్తారా అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తం మీద అఖిల టీడీపీని వీడనున్నారన్న పుకార్లు ఇప్పుడు రాయలసీమలోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారిపోయింది. అఖిల టీడీపీని వీడితే అది ఆ పార్టీకి పెద్ద దెబ్బగానే విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.